ప్రైజ్ ద లార్డ్ 120వ కీర్తన 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను. భక్తులు ఎంతో మంది తమ శ్రమల నుండి విడుదల ఎలా పొందారో తమ అనుభవాల ద్వారా తెలియచేశారు. చాలామంది శ్రమ కలిగినప్పుడు ఎవరినైనా ఆశ్రయిస్తే మా శ్రమలు పోతాయి, మా కష్టాల నుంచి మేము విడుదల పొందుతామని పెద్దవారినో గొప్పవారునో అధికారులను లోకాన్నో డబ్బును ఖ్యాతినో దేనినో ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలు శ్రమల నుండి చాలా సునాయాసంగా బయటకు వచ్చారు. చాలా అద్భుతమైన రీతిలో వారు విడుదల పొందారు. ఎలాగనా అంటే మొర్రపెట్టుట ద్వారా, ప్రార్థించుట ద్వారా. దావీదు భక్తుడు చాలా పర్యాయములు మరణమునకు తనకు అడుగు మాత్రమే ఉంది అనే పరిస్థితుల్లోకి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మొర్రపెట్టుట ద్వారా చాలా ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా దేవుడు అతన్ని విడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ప్రస్తుత పరిస్థితి కూడా నీకు అలానే ఉందా? చాలా శ్రమలో ఉన్నావా? చాలా వేదనలో ఉన్నావా? చాలా బాధలో ఉన్నావా? ఎవరికీ చెప్పుకోలేనంత మరి శ్రమను అనుభవిస్తూ ఉన్నావా? అయితే దేవునికి ఒక మంచి ఆయుధాన్ని ఇచ్చాడు, దేవునికి ఒక మంచి సాధనాన్ని ఇచ్చాడు. అదేంటో తెలుసా? దేవునికి మొర్ర పెట్టుకొనుట, దేవునికి ప్రార్థించుట. భక్తుడు అంటున్నాడు, నా శ్రమలో నేను భయపడలేదు, నా శ్రమలో నేను అటు ఇటు పరిగెత్తలేదు, నా శ్రమలో నేను ఓడిపోయానని బాధపడలేదు, నా శ్రమలో నేను మనుషుల్ని ఆశ్రయించలేదు, నా శ్రమలో నేను కృంగిపోలేదు. కానీ నాకు శ్రమ కలిగినప్పుడు నేను దేవునికి మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. మన దేవుడు ఉత్తరమిచ్చే దేవుడు. నువ్వెంతటి శ్రమలో ఉన్నా, నువ్వెంతటి వేదనలో ఉన్నా, ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించుకున్నప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన నీకు విడుదలిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. భయపడొద్దు, బాధపడొద్దు, దేవుని ఆశ్రయించు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుండి, ఈ క్షణం నువ్వు అనుభవిస్తున్న శ్రమ నుండి దేవుడు ఖచ్చితంగా నిన్ను విడుదలనిచ్చి, నీకు ఆదరణనిచ్చి, నీకు నెమ్మదినిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మా శ్రమలో మేము నీకు మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చే దేవుడు అయినా, నీ బిడ్డలు ఏ శ్రమలో ఉన్నా వారికి గొప్ప విడుదలిచ్చి, వారికి జవాబునిచ్చి, వారిని ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.